రాజ్యసభ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవమైంది. కాంగ్రెస్ నుంచి రేణుకా చౌదరి అనిల్, బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు రవి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టుగా రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు. 3 సీట్లకు 3 నామినేషన్లు మాత్రమే రావడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. ప్రస్తుతం తెలంగాణ రాజ్యసభ సభ్యుల ఏకగ్రీవం సంబంధించినటువంటి బ్రేకింగ్స్ చూస్తున్నాం. 3 సీట్లకు 3 నామినేషన్లే రావడంతో ఎన్నికను ఏకగ్రీవం చేశారు. దీనికి సంబంధించి కూడా కాంగ్రెస్ నుంచి రేణుకా చౌదరి అనిల్, అలాగే బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు రవి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టుగా రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు. 3 సీట్లకు 3 నామినేషన్లు మాత్రమే రావడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. ప్రస్తుతం తెలంగాణలో రాజ్యసభ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవానికి సంబంధించిన బ్రేకింగ్ ప్లేట్స్ చూస్తున్నాం.